హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు రాజీ తెలుగు ఛానల్. ఈరోజు ఒక ట్రావెలింగ్ బ్లాగ్ చూద్దామా. చెన్నై టు షిరిడి వెళ్ళామన్నమాట అండి. మా ఫ్యామిలీ అందరం కలిసి మేము బాబాగారి దర్శనం కోసం షిరిడి అన్నది వెళ్ళామన్నమాట అండి. సాయినగర్ షిరిడికి చెన్నై టు షిరిడి అన్నది మేము చేరుకున్నాము. ఇది మార్నింగ్ ఒక 9:30 ఆ టైంలో మేము షిరిడి అన్నది చేరుకున్నామన్నమాట. సాయినగర్ షిరిడి అండి ఇది. ఈ సాయినగర్ షిరిడి స్టేషన్ అవుటర్ అనమాట అండి ఇదంతా కూడా. ఇక్కడ నుంచి మేము ఆటో పెట్టుకొని మా రూమ్స్ కన్నది మేము ఆల్రెడీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఆన్లైన్లో బుక్ చేసుకొని మా రూమ్స్ కన్నది మేము చేరుకున్నాము. మేమున్న హోటల్స్ వచ్చి యోగిరాజు హోటల్ అండి. ఈ హోటల్ మేము ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ నుంచి బాబాగారి గుడి షిరిడి టెంపుల్ అన్నది జస్ట్ 500 meters అనమాట అండి, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈ యోగిరాజు మీరు ఈ హోటల్ నేమ్ మీరు నెట్లో కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది ఫోన్ నెంబర్ అంతా కూడా. చూడండి, యోగిరాజ్ రెస్టారెంట్ అని ఉంది, యోగిరాజ్ హోటల్ అండి. చాలా బాగుంది, సర్వీస్ అయితే బాగుంది, రూమ్స్ అన్నీ బాగున్నాయి, చాలా నీట్గా ఉంది. మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్తే కనుక ట్రై చేయండి. జస్ట్ 500 meters ఈ హోటల్కి గుడికి అన్నది 500 meters వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మనం చక్కగా హ్యాపీగా మనం నడుచుకుంటూ మన గుడికి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శనానికి ఫ్రీగా ఉన్నప్పుడు మన ఫ్రీ దర్శనానికి బుక్ చేసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కూడా మనం టెంపుల్స్కి వెళ్ళామంటే, ఎక్కడైనా వేరే స్టేట్కి టెంపుల్స్కి వెళ్ళామంటే ఎప్పుడు కూడా మనం వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న రూమ్స్నే మనం ప్రిఫరెన్స్ చేయాలి. అప్పుడే ఒక్కసారి దర్శనం కాకుండా 2-3 సార్లు మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే మనం వెళ్ళినందుకు మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇంత దూరం కష్టపడి మనం వెళ్తాము దర్శనం చేసుకోవడం కోసమని, జస్ట్ ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదన్నమాట. కనీసం ఒక 2-3 సార్లన్నా ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకి ఆ బాబాగారిని దర్శనం చేసుకున్న తర్వాత మాకు చాలా సాటిస్ఫైగా ఉందన్నమాట. ఇదేమో బయట అవుటర్ అనమాట అండి, మాది నైట్ దర్శనం అనమాట. నైట్ హారతికి వెళ్ళాము, లాస్ట్ హారతి ఉంటుందండి బాబాగారికి. సో ఆ హారతికి వెళ్ళాము, చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము అన్నమాట. ఇదంతా కూడా ఫుల్ లైటింగ్స్ పెట్టి ఎంత బాగుందో తెలుసా అండి, అంత లైటింగ్స్, నైట్ వ్యూ అంతా చాలా బాగుంది. మేము షిరిడిలో 2 డేస్ ఉన్నామన్నమాట అండి. ఆ నెక్స్ట్ డే వచ్చి ఖండోబా గారి మందిరానికి వెళ్ళాము. ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న పూజారి గారి పేరు వచ్చి మహాల్స్పతి గారు అనమాట. ఆయనే బాబాగారిని మొట్టమొదటిగా చూసి రా సాయి అని చెప్పేసి పిలిచారు, అందుకనే ఆ పేరు అలాగే సాయి అని చెప్పేసి పెట్టారని చెప్పేసి అంటుంటారండి. అంత డీటెయిల్గా మనం ఈ స్టోరీలోకి వెళ్ళొద్దు, నాకు తెలిసిన చిన్న బిట్ నేను మీతో షేర్ చేసుకున్నాను అంతే అనమాట. సో నెక్స్ట్ పిల్లల కోసమనే, మెయిన్గా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా వాళ్ళు ఉంటే, వాళ్ళ కోసమని ఇక్కడ థీమ్ పార్క్ ఉందంటే షిరిడిలో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇది కూడా వర్తేనండి, కానీ కొంచెం కాస్ట్లీయే, కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మంచిగా పార్క్ ఉంది, స్లైడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏమో ఇలాంటి షోస్ చాలా ఉన్నాయి, ఒక 4-5 షోస్ ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా ప్రతి స్టేట్లోని ఏ టెంపుల్స్ ఫేమస్సో అవి సెట్టింగ్స్ వేసి చాలా బాగా పెట్టారండి. వాటి గురించి చెప్తున్నారు కూడా, నేను అవన్నీ కూడా నేను మ్యూజిక్స్ అలా వదిలేశాను, మీరు ఎంజాయ్ చేయండి చూస్తూ. तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के. अभी जगन्नाथ बलभद्र यानी बलराम और सुभद्रा. భగవాన్ జగన్నాథ్ కా యే మందిర్ సుప్రసిద్ధ చార్ ధామ్ సే హై ఔర్ చార్ ధామ్ కీ యాత్రా కీ శురువాత్ భీ యహీ సే కీ జాతీ హై. సన్ 1174 మే కళింగ్ దేశ్ కే రాజా అనంత వర్మా నే ఇస్ మందిర్ కా నిర్మాణ కరవాయా థా ఔర్ తబ్ సే భగవాన్ జగన్ జో దేవీ పార్వతీ కా రూప్ హై ఉన్కే మందిర్ కా యే ఏక్ तिरुपति बालाजी के दर्शन के लिए 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम इतिहास बताने वाले 640 शिलालेख हैं और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन श्री बालाजी का दर्शन करने आते हैं. ఈ సాయినగర్ థీమ్ పార్క్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ థీమ్ పార్క్లో 4-5 షోస్ దాకా వేస్తున్నారు. సో నాకు మెయిన్గా ఈ థీమ్ పార్క్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే, మన ఇండియాలో ప్రతి స్టేట్లో ఏ టెంపుల్ అయితే బాగా ఫేమస్సో ఆ టెంపుల్ సెట్ అన్నది అలాగే వేసేసి ఆ టెంపుల్స్ గురించి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ థీమ్ పార్క్లో నాకు బాగా నచ్చిన షో వచ్చి అదనమాట అండి. నెక్స్ట్ నేను వెళ్ళింది వచ్చి
పంచముఖ వినాయకుడి గుడికి వెళ్ళానన్నమాట. ఈ పంచముఖ వినాయకుడి గుడి కూడా అక్కడ షిరిడీలో చాలా ఫేమస్ అనమాట అండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ టెంపుల్కి అనేది వెళ్తారు. ఆయన దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఏ టెంపుల్లో కూడా మనకి లోపల వీడియో అన్నది అలో చేయరు. నెక్స్ట్ మనకి బయట చిన్న చిన్న క్లిప్స్ అనేది నేను తీసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత మేము సకూరి ఉపాసని బాబాగారి ఆశ్రమానికి వెళ్ళాము. సో ఆ బాబాగారి ఆశ్రమం అనమాట అండి. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ కూడా అక్కడ బాబాగారులు ఆ రోజుల్లో ఉండేవారు కదండి, శిష్యులు గట్ట, ఆ శిష్యుల ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా. మనకి షిరిడి నుంచి ఈ సకూరి ఉపాసని బాబాగారి ఆశ్రమం వచ్చి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అండి. సో ఈ ఉపాసని బాబాగారు వచ్చి సాయిబాబా గారికి ప్రధాన శిష్యుడు అని చెప్పేసి అంటుంటారు. నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమైనా తప్పుంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఈ ఉపాసని బాబాగారి సమాధి గట్ట ఇక్కడ ఉందనమాట అండి. అవన్నీ కూడా చూద్దామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. ఈ షిరిడి యాత్ర అన్నది మా ఫ్యామిలీ అందరం కలిసి మేమంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. బాబాగారి దర్శనం అంతే బాగా జరిగింది. అన్ని గుడి కూడా చుట్టూ ఉన్న గుడులు అన్నీ కూడా చూసాము. అన్ని దేవుళ్ళు కూడా బాగా దర్శనం జరిగాయి. అందరికీ కూడా బాగా జరిగినాయి. ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఫుల్లీ సాటిస్ఫైగా ఇంటికి తిరిగి వెళ్ళామన్నమాట. ఆ బాబాగారి దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.